బంగారం బంక్ దగ్గర బండి అయిపోయావు చూడు బంక్ అనుకుంటావా వెరీ గుడ్ వెరీ గుడ్ బంక్ కొని బంక్ ఏమో మా అత్తకి ఇచ్చి మా ఆవిడతో ఫస్ట్ ఎయిడ్ చేసుకుని ఇదే బంక్ ముందు వెరీ గుడ్ లీటర్ లీటర్ పెట్రోల్ పెట్రోల్ అని అనుకుంటా అబ్బో బుద్ధి మాత్రం మారలేదవ్వ నా జింగిరి వస్తున్నానే చాక్లెట్ తీసుకున్నాక నా బర్త్డే బెంగళూరులో వస్తున్నారు ఏమైంది రేపు రమ్మను చెప్పండి ఈరోజు ఎవరికి ముడిందో ఇవాళ 30 మంది స్కూల్ పిల్లలు ఒక వ్యాన్ డ్రైవరు ఒక లారీ డ్రైవరు ఒక క్లీనరు వీళ్ళందరికీ నూకలు చెల్లాయి వస్తుంది ఆహారం ఈ జననం ఈ మరణం
ఏం జరిగినది వాహన ప్రమాదం జరుగునని 30 మంది మరణిస్తారని చిత్రగుప్త వారు చెప్పినారు ప్రభు కానీ అక్కడ ప్రమాదం జరగలేదు ఎవరు మరణించలేదు ప్రభు ఏం చిత్రగుప్త ప్రభు నీ చిత్రాలెక్కలు తప్పు దారి పట్టుతున్నవి లేదు ప్రభు బ్రహ్మదేవుల వారు రాసినది యథాతథముగా ఉన్నది బ్రహ్మరాత తారుమారగుటయా అసంభవము సంభవించినది ప్రభు మరి తక్షణ కర్తవ్యము ఆదిదేవుడు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుణ్ణి అడిగి నివృత్తి చేసుకున్నది ఉత్తమమని నా అభిప్రాయము ప్రభు అటులనే బ్రహ్మదేవులకు ప్రణామములు విజయోస్తు ధర్మరాజా చదువుల తల్లి సరస్వతీదేవికి ప్రణామములు ఏమిటి అకాల ఆగమనం చాలా ఘోరము జరిగిపోయినది స్వామి యమధర్మమునకే ప్రమాదము వాటిల్లినది సృష్టి కార్యములో అపశృతి దొరలినది డైలీ సీరియల్ వలె సాగదీయకుండా సూటిగా చెప్పండి ప్రభు తమరు రాసినది ఒకటి అచట జరిగినది మరొకటి ప్రమాదము జరగలేదు మరణము సంభవించలేదు మీరు వ్రాసిన విధిరాత తప్పినదా లేక మానవుడు తన తలరాతయే మార్చుకొనినా అర్థమవలేదు దేవదేవ మాకర్థమైంది యమధర్మరాజా నేను వద్దన్నా వినకుండా స్వామివారు భూలోకంలో ఓ భక్తునికి ఓ వరం ప్రసాదించారు దాని ప్రభావమే ఇదంతా ఏం వరం తల్లి చెప్పండి నాదా నా భక్తుని ఘోర తపస్సుకు మెచ్చి నేను వ్రాసే తలరాతను చదివే శక్తిని ప్రసాదించాను అయ్యయ్యో బ్రహ్మదేవ రేపేమి తిరుగునో మానవునికి తెలిసిన ఎడల జాగ్రత్త పడడా దీనికి పరిష్కార మార్గమే లేదా స్వామి నాయనా బ్రహ్మదేవ తల్లి ఆదిపరాశక్తి నమో నమ సర్వ ప్రాణి జన్మ కారకుడవై చతుర్ముఖుడవై వర్ధిల్లు నీవు ఆవేశంలో ఒక చిన్న తప్పిదము చేసినావు ఇది సరిదిద్దుకొనుటకు నీకు 30 దినములు సమయమిచ్చుచున్నాను తక్షణమే భూలోకమునకేగి ఆ శక్తిని ఉపసంహరింపుము ఆజ్ఞతని దేవి వెళ్ళి వచ్చదు బ్రహ్మదేవ మరణములే లేనప్పుడు ఇచ్చట మాకు మాత్రము పని ఏమున్నది మేమును మీతోనే వచ్చదం గుడి ఉన్న చోటనే గంట బ్రహ్మదేవుడు వెంటనే మా జంట అనుమతించండి స్వామి ఇదిగో డైరెక్టర్ కథ చెప్తాను చెప్తానని చెప్పి ఫస్టాప్ మాత్రమే కట్ చెప్పి 10 ఎకరాల కొబ్బరి తోట అమ్మించి సినిమా మొదలెట్టినావు షూటింగ్ చేస్తున్నావో సెకండ్ హాఫ్ మాత్రం చెప్పలేదు ఎప్పుడు చెప్తావో సెకండ్ హాఫ్ కరెక్ట్ కరెక్ట్ అదే నాకు కావాల్సింది రేపు సగం సినిమా చూసిన ఆడియన్స్ లో కూడా ఇదే టెన్షన్ అదే కావాలి నాకు నీ బ్రెయిన్ తీసుకొచ్చి ఫ్రెష్ గా నా ముందు పెట్టావు అనుకో అప్పుడు ఓపెన్ చేస్తా ఓపెన్ చేయి ఓపెన్ చేయి కెమెరా హెలికాప్టర్ లో ఉంటుంది పైన కాదు కింద కింద ఎందుకే హెలికాప్టర్ రిచ్గా ఉంటుంది కెమెరా అలా టిల్ట్ అప్ చేస్తే బ్రహ్మ యముడు చిత్రగుప్తుడు ముగ్గురు ఆకాశం నుంచి దిక్కు తండ్రి అడగకుండానే అన్నీ ఇచ్చావు ఈ పెళ్లి విషయంలో ఏ విఘ్నం రాకుండా చూడు స్వామి బ్రహ్మదేవులకు ప్రణామము కుమార వినాయక కార్యార్థినై వచ్చాను విఘ్నాలేవి కలగకుండా చూసుకోసమా భక్తులను సపోర్ట్ చేస్తే భగవంతుడికి కోపం భగవంతుడిని సపోర్ట్ చేస్తే భక్తులకి నష్టం ఏమి ఆ సోగసు
రంభను మించిన సౌందర్యము మీ అందు గోచరించుచున్నదే అది వస్త్ర సౌందర్యమో లేక శరీర లావణ్యమా? ఒక్కసారి ఇటు తిరుగరాదు.